वेलकम टू मी टीवी तेलुगु न्यूज़। వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో హిమాలయ హోటల్లో జై భీమ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సమావేశంలో డిమాండ్లను ఏకీభవించిన రోహిత్ రెడ్డికి జై భీమ్ ఆర్గనైజేషన్ పూర్తి మద్దతు తెలిపారు। నిరుద్యోగుల దృష్ట్యా తాండూరు పట్టణంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మొబైల్ రిపేరింగ్, టైలరింగ్ వంటి వాటిలో శిక్షణ అందించాలి। ఎస్సీ కార్పొరేషన్ యొక్క లోను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలి। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేద ప్రజలు ఎవరైనా ఇళ్లు లేని వాళ్ళు ఉన్నారో వారికి 70 గజాల స్థలాన్ని ఇచ్చి ఇళ్లు కట్టుకోవడానికి లోన్ సదుపాయం కల్పించాలని కోరారు। అది ప్రస్తుతం మొయినాబాద్ లో ఉంది। ఎవరైనా మొబైల్ రిపేరింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, టైలరింగ్ మరియు ఏసీ అండ్ రిపేరింగ్ వంటి పనులు నేర్చుకోవడానికి మొయినాబాద్ వెళ్ళి అక్కడ నుండి నేర్చుకోవడం జరుగుతుంది। కాబట్టి అటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న యువత ఎవరైతే టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎవరైతే చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అయితే వాళ్ళు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ మరియు ఇట్లా ఏసీ అండ్ రిపేరింగ్ వంటివి నేర్చుకొని మరియు వాళ్ళు స్థానికంగా ఏదో ఒక ఉపాధి పొందుతారని మేము ఆలోచించి తాండూరు పట్టణం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేశాం। మరియు అదేవిధంగా ప్రజెంట్ దళితబంధు అనేది వస్తుంది, దళితబంధు కానీ లేదా ఒకవేళ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు చాలామందికి అందడం లేదు కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు లేదా దళితబంధు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని మేము డిమాండ్ ఒకటి పెట్టడం జరిగింది। అదేవిధంగా తాండూరు లోపల శ్మశాన వాటిక చాలా రోజుల నుంచి శ్మశాన వాటిక అనేది దళితులకు లేదు కాబట్టి ఆ ఉన్న శ్మశాన వాటికలో ఒక సమాధి దొరికితే మళ్ళీ దాని లోపల వీరా సమాధి అనేది వెళ్ళడం జరుగుతుంది। వీరా గతంలో చేసిన సమాధులు అనేవి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మాకు సమస్య ఆ శ్మశాన వాటిక సమస్య ఉంది కాబట్టి ఆ శ్మశాన వాటిక సమస్య గురించి కూడా మేము డిమాండ్ అనేది పెట్టడం జరిగింది। మరియు అలాగే చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా చాలామందికి వారికి కనీసం ఉండడం కట్టు మనం తీసుకోవాలి। ఇక్కడ పడితే కట్ట ఏ విధంగా ఆ విధంగా మనకంటూ ఒక డిమాండ్స్, మనకంటూ ఒక లక్ష్యం లేకుండా చదువుకున్న వారిగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మనము ఏ ఉపయోగం లేకుండా మనం ఉండరాదని చెప్పేసి ఈ ఎన్నికల్లో జేబీఎం ఆర్గనైజేషన్ తాండూరు ప్రాంతంలో ఒక మంచి అంటే ఒక డిమాండ్స్తోని మేము ఒక రూపకల్పన చేసుకున్నాం। ప్రజలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కానీ న్యాయం జరిగే విధంగా మేము ఈ డిమాండ్స్ను ఒక 5 డిమాండ్స్ రూపొందించడం జరిగింది। అయితే మా దగ్గరికి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అందరికీ ఆ డిమాండ్స్ను తెలియజేయడం జరిగింది। అయితే వాటిలో ప్రధానంగా రోహిత్ రెడ్డి అన్న గారు ఆ సమస్య అంటే మేము పెట్టినటువంటి డిమాండ్స్ను ఒప్పుకొని మీకు నేనుంటానని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా గతంలో తాండూరు ప్రాంతంలో చూసినాం అంబేద్కర్ భవన్ గురించి ఎంత పెద్ద ఎత్తున కొట్లాడడం జరిగిందో మాకు కావాలని చెప్పేసి దానికి గౌరవ ఎమ్మెల్యే గారు సహకరించి అంబేద్కర్ భవన్ల నిర్మాణంలో మనకు కృషి చేసారు। అదేవిధంగా దళిత బంధు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో తాండూరు నియోజకవర్గంలో ప్రధానంగా పట్టణంలో చూసుకున్నట్లయితే దళితులకు శ్మశాన వాటిక సమస్య సామాజిక అంశాలపైన కూడా ఎంతో అవగాహన కల్పించి వారు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా మంచి ఆలోచనలతో మంచి సమాజ నిర్మాణంలో వాళ్ళు ముందుకు కొనసాగే విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రధానంగా బుద్ధవనం నిర్మాణం మనం కోరుకుంటా ఉన్నాము। అదేవిధంగా తాండూరుతో పాటు మండల కేంద్రాలలో కూడా అంబేద్కర్ భవన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నగారిని కోరడం జరిగింది। కాబట్టి ఈ మా యొక్క డిమాండ్స్ అన్నింటికీ సానుకూలంగా స్పందించి మీ అన్నింటికి మేము ఎల్లవేళలా ఉంటామని చెప్పేసి రావడం జరిగింది। మా జేబీఎం ఆర్గనైజేషన్ తరఫున మన తాండూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మా సోదరులతో కలిపి అన్నగారి గెలుపులో ముందుంటాం, సంపూర్ణ మద్దతు జేబీఎం ఆర్గనైజేషన్ పైలట్ రోహిత్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తుందని హామీ ఇస్తూ తెలుసు గత 15 సంవత్సరాల నుంచి మరి ఎంతోమంది దళిత సోదరులు నాతో పాటు యంగ్ లీడర్స్ కార్యక్రమాల్లో పాల్పంచుకొని నాతో పాటు చాలా యాక్టివ్గా పాల్గొన్న విషయం మనకందరికి కూడా మీ అందరికీ కూడా తెలిసిందే। అయితే దళితుల కోసం, దళితుల హక్కుల కోసం,
దళిత అభ్యున్నతి కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. దేశంలో గతంలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించని విధంగా చేయని విధంగా దళితులకు పెద్దపీట వేస్తూ దళితులకు కూడా సమానత్వం కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన దళితుల ఉద్యమాన్ని ఈరోజు మనకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హర్షించిన విషయం మనకు తెలుసు. ఇంగ్లాండ్లో మరి లండన్ నుంచి అక్కడ ప్రైమ్ మినిస్టర్లు ఇంకా వివిధ దేశాల ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా మరి మన కేసీఆర్ గారిని దళితుల హక్కుల కోసం ఏదైతే స్పందిస్తూ ఉన్నారో దళితుల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉన్నారో దానిపైన ఎన్నో ప్రశంసల వర్షం కురిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా దళితులకు అండగా ఉన్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక తాండూరు విషయానికి వచ్చినట్టయితే తాండూరులో మీకు అందరికి కూడా తెలుసు అంబేద్కర్ భవనాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా లేవు. కానీ మన తాండూరులో ఈరోజు 2 అంబేద్కర్ భవనాలను మనం సాధించడం జరిగింది. ఒకటిన్నర ఎకరంలో బ్రహ్మాండంగా 1 కోటి రూపాయల నిధులతో మన తాండూరు పట్టణంలో, అదేవిధంగా యాలాల హెడ్ క్వార్టర్లో కూడా మనకు 50 లక్షల రూపాయలతో మనము అంబేద్కర్ భవనాలను నిర్మిస్తున్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు చూసినట్టయితే దళిత వార్డులకు దళిత కాలనీలకు ఈరోజు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన మొట్టమొదటి ఎమ్మెల్యే నేను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా దేశంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా గ్రామ గ్రామానికి అంబేద్కర్ విగ్రహాలను ఈరోజు ప్రతిష్ఠించిన ఘనత కూడా ఈరోజు నాకే దక్కిందనే విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలో మరి అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలనే ఒక సంకల్పంతో మరి మీ అందరితో పాటు మనము ప్రతి గ్రామంలో విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి ఈరోజు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించడం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన యంగ్ లీడర్స్తో నాతో మమేకమై నాతో పనిచేసిన ఎంతోమంది దళిత సోదరులకు మొదటి దశ దళిత బంధులోనే మరి నేను వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన మరి నేను నా చిత్తశుద్ధిని నేను చాటుకున్నా అనే విషయాన్ని కూడా నేను ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మీరు చూసినట్టయితే మరి నామినేటెడ్ పదవులలో కూడా మరి ఎంతోమంది దళిత బిడ్డలకు దళిత సోదరులకు నేను అవకాశాన్ని కల్పించిన సర్పంచులుగా ఎంపీటీసీలుగా కూడా మరి ఎంతోమంది దళిత యువకులను యువతలను ఈరోజు నేను ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా అత్యధిక యువ సర్పంచులు యువ ఎంపీటీసీలు మన తాండూరు నియోజకవర్గంలో ఉన్న విషయాన్ని కూడా నేను ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి మన సెక్రటరేట్కే ఆ మహనీయుడు అంబేద్కర్ గారి పేరును పెట్టి ఒక చరిత్రను సృష్టించిన విషయాన్ని కూడా నేను ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, అది కూడా కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ నడి బొడ్డులో ఆవిష్కరించి ఆయనకు దళితులపై ఉన్న చిత్తశుద్ధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమను చాటుకున్న విషయాన్ని కూడా నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి మీరందరూ కూడా ఇక్కడ జై భీమ్ సంస్థ ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషకరం. మరి నేను ఈరోజు మీరు ఏదైతే డిమాండ్ పెట్టున్నారో
మరీ 5 డిమాండ్లు మీరు పెట్టున్నారు. దాంట్లో వృత్తి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేసి అడిగారు. ఈరోజు మీరు గమనించినట్టయితే ప్రతి మన తాండూరు పట్టణంలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను సాధించిన ఘనత కూడా ఈరోజు నాకే దక్కింది. ఒకటి మన జిన్మూర్తి దగ్గర, ఇంకోటి హైదరాబాద్ రోడ్లో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మనం శాంక్షన్ చేయించుకున్నాం, మరి వాటిని అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం. అయితే అంతేకాకుండా ఐటీఐ కాలేజ్ కూడా మనము పోయిన ఎన్నికల్లో మనం హామీ ఇచ్చినాం, మనం జిన్గుర్తి దగ్గర ఐటీఐ కాలేజ్ని కూడా మనం తీసుకొచ్చినాం అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మరి పాతాండూరులో శ్మశాన వాటిక కావాలని చెప్పి మీరు అది కూడా చేసినారు, అది కూడా మా దృష్టిలో ఉంది. గతంలో కూడా మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా పాతాండూరులో మరి త్వరలోనే, వీలైనంత త్వరలో మనము శ్మశాన వాటికకు కావలసిన భూమిని నేను ఇస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇస్తా ఉన్నాను. మొన్న గృహలక్ష్మిలో కావచ్చు, మీరు చూసే ఉంటారు, మరి నాతో పాటు ఉన్న దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా